నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంది దాదాపు ఇరవై శాతం మంది సమాజంలో నేడు షుగర్ వ్యాధితో సమస్యాత్మకంగా తయారైంది షుగర్ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఇది పుట్టిన శిశువు నుంచి చిన్న పిల్లలకి వస్తుంటుంది ఊయల్లో ఉన్న పిల్లలకు వస్తుంది చిన్న పిల్లలకు వస్తుంది యువతి యువకులకు వస్తుంటుంది ఈ టైప్ వన్ డయాబెటీస్ అంటే పొట్టలో ఉండే ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి సరిగా జరగనప్పుడు ఉత్పత్తి పూర్తిగా నిలుపుదల నిలుపుదలవటం వల్ల ఇన్సులిన్ లేని కారణం వల్ల ఈ షుగర్ వ్యాధి డయాబెటీస్ వస్తుంది దీనికి టైప్ వన్ డయాబెటీస్ ఉన్నవారికి మందు ట్యాబ్లెట్లు పనిచేయవు కేవలం ఇన్సులిన్ మాత్రమే దానికి పరిష్కార మార్గం ఇది మనకు వంద మంది షుగర్ ఉన్నవాళ్ళు ఉంటే వందలో తొంభై మందికి టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది వందలో పది మందికి మాత్రమే టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ కావలసిన వారి సంఖ్య తక్కువ ఇది ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు టైప్ టూ డయాబెటీస్ అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటి స్థూలకాయము భారీకాయము ఉన్న వాళ్ళకి ఇది వస్తుంటుంది ఈ టైప్ టూ డయాబెటీస్ని మందులు లేకుండానే ట్యాబ్లెట్లు లేకుండానే బరువు తగ్గటం వల్ల ఆహార నియమాలు పాటించటం వల్ల యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటం వల్ల నియంత్రించవచ్చు షుగర్ వచ్చిన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు ట్యాబ్లెట్లు మందులు వాడవలసిన అవసరం లేదు కొద్దిమందికి ట్యాబ్లెట్లు అవసరం ఉంటుంది ఇప్పటికే తెలుసో తెలవకో ట్యాబ్లెట్లు వాడుతున్నవారు వాళ్ళు కూడా బరువు తగ్గి ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయటము ద్వారా ఉన్న ట్యాబ్లెట్ల పరిమాణాన్ని క్రమేణా తగ్గించుకుని ట్యాబ్లెట్లు లేకుండానే షుగర్ని నియంత్రించవచ్చు అరుదుగా టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉంటుంది ఈ డయాబెటీస్ అనేది మనం ప్రతి సంవత్సరము మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామందికి అక్కడ బయటపడుతుంది లేదు ఏదైనా ఉద్యోగం కొరకు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు యూరిన్ టెస్టు రక్త పరీక్ష చేసినప్పుడు షుగర్ బయటపడుతుంది ఈ వార్షిక హెల్త్ చెకప్ల్లోనే చాలామందికి షుగర్ బయటపడుతుంది అయినా ఒక పది రకాల లక్షణాలు ఉన్నాయి ఈ పది రకాల లక్షణాలు ఉంటే షుగర్ ఉండవచ్చు అని మనము యూరిన్ టెస్టు ఏమీ తినకుండా బ్లడ్ టెస్ట్ రక్త పరీక్ష దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు ఎఫ్బిఎస్ ఈ ఏమీ తినకుండా తీసుకున్న రక్త నమూనా తరువాత ఏదైనా తిని రెండు గంటల తరువాత చేసే పరీక్షని పీపీ అంటారు పోస్ట్ ప్రాండియల్ పరీక్ష అంటారు ఈ పీపీ పరీక్ష వీటితో పాటు గత మూడు నెలలుగా రక్తంలో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే పరీక్ష హెచ్బి ఏ వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్షలు ఉన్నాయి ఈ పరీక్షలతో పాటు మనకు అనుమానం కలగవలసిన లక్షణాలు మొట్టమొదటిది గంట గంటకు మూత్ర విసర్జన తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావటం మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట చురుకు నొప్పి ఇది షుగర్కి సంకేతం డయాబెటీస్ ఉన్నదనే దానికి అనుమానం కలగాలి రెండు విపరీతమైన దాహం ఎన్ని నీళ్లు తాగినా నాలుక పొడిబారటం పిదాలు ఎండిపోవటం ఇది కూడా షుగర్కి ఒక లక్షణంగా భావించాలి ఇంకా మూడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండి చురుకుగా ఉండే వ్యక్తి ఉన్న బళంగా వీక్ అయిపోవటం నీరసత్వం చేతగాకపోవటం ఈ లక్షణాలు ఆవహిస్తే షుగర్ ఉండే అవకాశం ఉంది నాలుగు కంటిచూపు కంటి చూపు మందగించటం మనం పేపర్ చదువుతుంటే అక్షరాలు సరిగ్గా కనపడకపోవటం టీవీ ముందు కనపడితే టీవీ ముందు ఆ టీవీలో ఉంటే బొమ్మలు మసక మసగ్గా కనపడటం ఈ కంటి సమస్య అది కూడా షుగర్కి ఒక పరోక్ష సంకేతంగా మనం భావించాలి ఇక ఐదు ఆకలి ఎంత ఆకలి ఉంటుందంటే బకాసురుళ్ళ ఆకలి అవుతుంది తిన్న తరువాత గంట గంటలలోనే మళ్ళీ వెంటనే ఆకలి అయిపోతుంది ఈ ఎక్కువగా షుగరు తెల్లగా మల్లె ఉండే అన్నం అధికంగా వాళ్ళకు వస్తుంది బ్రౌన్ రైసు బ్లాక్ రైసు రెడ్ రైసు దంపుడు బియ్యము ఉప్పుడు బియ్యం తినేవారికి షుగర్ వచ్చే అవకాశము తక్కువ ఎవరైతే చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు బూదలు ఇవి తింటారో వాళ్ళకి షుగర్ వచ్చే గుణం తక్కువ కారు ఉన్న పడంగా బరువు తగ్గిపోవటం అకారణంగా బరువు తగ్గిపోతుంటారు ఎవరికైనా బరువు తగ్గారంటే షుగర్ అన్నా ఉండొచ్చు లేదు దగ్గుండి బరువు తగ్గిపోవటం జ్వరం రావటం జ్వరం కూడా సాయంత్రం పూట జ్వరం రావటం టీబీ వ్యాధికి సంకేతం టీబీ వ్యాధి ఉన్న బరువు తగ్గుతారు అట్లాగే మెడ ముందు భాగాన శీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి అధికముగా థైరాయిడ్ ఉత్పత్తి చేసిన బరువు తగ్గిపోతారు ఈ కావలసిన థైరాయిడ్ కంటే ఎక్కువ అరుదుగా ఉత్పత్తి అవుతుంటుంది అప్పుడు కూడా బరువు తాగు తగ్గుతారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇక మొదలవుతాయి క్యాన్సర్లు రావటం ప్రారంభమవుతాయి క్యాన్సర్ వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంది ఎవరైనా బరువు తగ్గితే నిర్లక్ష్యము చేయవద్దు అది షుగర్ జబ్బా టీబీనా థైరాయిడ్ సమస్యనా క్యాన్సరా తప్పకుండా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒక ఏడు ఏదైనా పుండు లేదో దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు పుండు వారం రోజుల్లో మానిపోతుంది గరిష్టంగా పది రోజులు శరీరం మీదైనా పుండు పడి అది మానకుండా రెండు వారాలు మూడు వారాలు అలా ఉంటుందంటే షుగర్ ఉన్న వాళ్ళకి పుండు మానే గుణం ఉండదు పుండు మానదు ఎనిమిది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర కంటిరెప్పపై కురుపులు పైరెప్ప కానీ కిందరెప్ప కంటిరెప్ప మీద కురుపులు వస్తాయి ఇవి ఈ రకంగా ఈ చీముగడ్డలు ఇవన్నీ రావటం కూడా షుగర్ ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంది ఇక తొమ్మిది అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు కరెంట్ షాక్ కొట్టి ఉండటం స్పర్శ కోల్పోవటం ఇవన్నీ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు కనపడతాయి ఇక పది నాలుక మీద తెల్లటి పాచి పడుతుంది అది ఫంగస్ అంటారు ఆ పాచి పట్టడం అలాగే గజ్జల్లో చంకల్లో చెమట అధికంగా ఉండటం వల్ల అక్కడ రింగ్ వామ్ అంటారు తామర అలాగే అన్నవాహికలో కూడా పాచిపెట్టే అవకాశం ఉంది అన్నవాహికలో ఎప్పుడైనా మనం ఎండోస్కోపీ పరీక్ష చేసినప్పుడు అన్నవాహికలో పాచి కనపడిందంటే ఫంగస్ ఉన్నదంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఉండే అవకాశం ఉంది కనుక ఈ పది రకాల లక్షణాల్లో ఏ ఉన్నా అనుమానం కలిగి యూరిన్ పరీక్ష రక్త పరీక్ష రెండు చేయించటము ద్వారా షుగర్ ఉన్నదా లేదా నిర్ధారణ చేసుకోవాలి షుగర్ ఉన్నంత మాత్రాన టైప్ టూ డయాబెటీస్కి అందరూ ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు ఆహార నియమాలతో వ్యాయామము యోగా ప్రాణాయామము ధ్యానంతో బరువు తగ్గటము ద్వారా మందులు ట్యాబ్లెట్లు లేకుండా జీవితకాలము నియంత్రించే అవకాశము ఉన్నది